అందరూ రతన్ టాటా గారు కరోనా నివారణకు 1500 కోట్లు ఇచ్చారని, అందుకే ఇకపై టాటా ఉత్పత్తులు మాత్రమే కొనాలి అనుకుంటున్నారు. నిజానికి అలా ఇవ్వడం ఆయనకి కొత్తేమీ కాదు. టాటా గ్రూప్స్కి ప్రతి ఏటా వచ్చే లాభాల్లో 66% టాటా గ్రూప్స్ నిర్వహించే స్వచ్ఛంద సంస్థలకే వెళుతుందని మీకు తెలుసా? 600 కోట్ల టర్నోవర్, 800,000 మంది ఉద్యోగులు ఉన్న టాటా గ్రూప్స్ కంపెనీల అధినేత అయిన రతన్ టాటా ఆస్తి కేవలం 7,000 కోట్ల పైచిలుకులు మాత్రమే అంటే నమ్మగలరా? అందుకే ఆయన ప్రపంచ, అలాగే దేశంలో కూడా ధనవంతుల జాబితాలో ఆయన పేరు కనబడదు. అదే 66% స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వకుండా ఆయనే తీసుకుంటే ప్రపంచ ధనవంతుల జాబితాలో ఉండేవారు. మనం గొప్పగా మాట్లాడుకునే అంబానీ, ఆదిత్య బిర్లాలు ప్రతి ఏటా సేవా సంస్థలకి ఖర్చు పెట్టేది ఎంతో తెలుసా? ఏడాది ఆదాయంలో కేవలం 2% మాత్రమే. అదే రతన్ టాటా గారి ఆదాయంలో 66% వాటికే ఖర్చు పెడతారు. అందుకే ఆయన ధనవంతుల లిస్టులో ఉండలేకపోయారు. రతన్ టాటా గారు ఎప్పుడూ పేదలకు అందుబాటులో ఉండే వస్తువులనే తయారు చేయాలనే దృఢ నిశ్చయంతో ఉంటారు. అందుకు ఉదాహరణే నానో కార్. అతి తక్కువ ధరకే కారు తయారు చేసి పేద మధ్యతరగతి వాళ్ళు కారులో తిరగాలనే కళని నెరవేర్చడమే ఆయన కళ. దురదృష్టవశాత్తు అదంతా సక్సెస్ కాలేదనుకోండి, అది వేరే విషయం. ఓసారి టాటా ఇండిగో కార్లు కొనమని అమెరికా ఫోర్డ్ కంపెనీని అడిగిన రతన్ టాటా గారిని హేళన చేస్తూ మాట్లాడితే, కొన్నేళ్ల తర్వాత ఫోర్డ్ కంపెనీ తయారు చేసిన జాగ్వార్, ల్యాండ్ రోవర్ కార్లు తీవ్ర నష్టాలు పాలైతే ఆ కంపెనీని కొని తర్వాత లాభాల బాటలో నడిపించిన చరిత్ర రతన్ టాటా గారిది. దట్ ఈజ్ రతన్ టాటా. 1938లో జన్మించిన రతన్ టాటా గారు అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. మనలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆయన పెళ్లి చేసుకోలేదు కూడా. 150 ఏళ్ల చరిత్ర కలిగిన టాటా గ్రూప్స్ కంపెనీలకి చైర్మన్ అయిన రతన్ టాటా గారు, నేను ఆస్తులు పెంచుకోవడం కన్నా నా దేశ ప్రజలు సంతోషంగా ఉండటమే నాకు నిజమైన ఆస్తి అని చెప్తారు. అందుకే ధనవంతుల లిస్టులో పేరు లేకపోయినా ప్రతి భారతీయుడి గుండెల్లో ఆయనకు స్థానం ఉంటుంది. వారు తయారు చేసే వస్తువులు ఇప్పటి వరకు పాకిస్తాన్కు ఎగుమతి చేయలేదు. ఆయనకు దేశం మీద అపారమైన ప్రేమ. విలువలే ఆస్తి. హాయోస్, మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్, డైలీ హండ్ యాప్స్లో కూడా ఉంది. అలా ఉండే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.